ॐ श्रीगुरुभ्यो नमः देवभक्तप्रसारमाध्यमद्वारा अद्य विशेषकार्यक्रमाय सर्वेभ्यः सान्दर्शकमहार्षेभ्यः शुभस्वागतं लक्ष्मीं तनोतु नितरामितरानपेक्षम् अङ्घ्रिद्वयं निगमशाखिशिखाप्रवालं हैरम्बमं बुरुहडम्बरचौर्यनिघ्नं विघ्नाद्रिभेदशतधारधुरं धुरं नः या कुन्देन्दुतुषारभारधवला या शुभ्रवस्त्रावृता या वीणा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा पूजिता सामां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీగురవే నమ మనం ప్రతిరోజు కూడా పంచాంగంలో తిథి వార నక్షత్ర యోగ కరణాలు ఐదేటిని చూస్తుంటాం కదా వాటిని గురించి మనం ముందు తెలుసుకున్నాం ఇవాళ ప్రత్యేక కార్యక్రమం ఏమిటంటే ఎవరు ఎక్కడ జన్మించినా కూడా ఇరవై ఏడు నక్షత్రాల్లోనే అంతర్గతమై ఉంటారు అశ్విని భరణి కృతిగా రోహిణి మృశురా ఆర్ద్ర పునర్సు పుష్యమి ఆశేష మఘ పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి అది మనం తెలిసిన విషయమే మరి ఒక్కొక్క నక్షత్రంలో అనేక వ్యక్తులు జన్మిస్తూ ఉంటారు కోటాను కోట్లు మరి అందరికీ ఫలితాలు ఒకేలా ఉంటాయా ఉండవు కదా రుచి ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యక్తిత్వం మరి అందరికీ ఈ నక్షత్రాలు నక్షత్రాలకు అధిపతులు అలాగే ఈ నక్షత్రాలకు ఉండేటటువంటి గ్రహాలు వాటికి సంబంధించిన రత్నాలు ఇవన్నీ అందరికీ సమాన ఫలితాలను ఇస్తాయా అందరికీ సమాన ఫలితాలు వచ్చినప్పుడు అందరికీ ఒకే రకమైన ప్రవృత్తి ఉండాలి కదా ఎందుకు మారుతోంది ఇవన్నీ కూడా శేష ప్రశ్నలు అందరికీ శరీరం ఒకే విధంగా ఉంది కదా అందరికీ రక్త ప్రసరణ ఒకే విధంగా ఉంది కదా అందరికీ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్నాయి కదా మరి అందరూ ఒకే విధంగా ప్రవర్తిస్తున్నారా లేదు అందుచేత అనంతమైన శక్తి స్వరూపం పరమాత్మతత్వం ఆ పరమాత్మ యొక్క లీలా విలాసాలే ఇవన్నీ కూడా అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు భగవంతుడు అందరూ ఉన్నారు అదే మనకు భగవద్గీత చెప్తోంది ఆ భగవంతుడి యొక్క సంకల్పాన్ని అనుసరించి ఒక నక్షత్రంలో ఒక పాదంలో అంటే నక్షత్రాన్ని నాలుగు పాదాలు చొప్పున ఇరవై ఏడు నక్షత్రాలు నూట ఎనిమిది పాదాలు ఒక నక్షత్రానికి ఒక పాదంలో అనేక వ్యక్తులు జన్మిస్తూ ఉంటారు కానీ అందరికీ ఒకే విధంగా ఉండదు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉన్న మనుషులందరూ ఒకే విధంగా ప్రవర్తిస్తున్నారా దానికి కారణం ప్రారంభ కర్మ విశేషం మనది కర్మభూమి గత జన్మలో చేసినటువంటి సుకృత దుష్కృతాలను బట్టి మనకు ఈ జన్మలు వస్తున్నాయి అప్పుడు చేసిన ఫలితాలను బట్టి ఇప్పుడు ఆ కర్మలను బట్టి మరియు ఫలితాలు పొందుతున్నాం ప్రారంభ కర్మలు సంచిత కర్మలు ఆగామి కర్మలు వీటిని బట్టి జ్ఞాన మరణాలు ఏర్పడుతున్నాయి అయినప్పటికీ మనం భగవద్ అనుగ్రహం పొందాలంటే కొంత ముందుగా భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఆలోచించుకోవాలి జరగబోయే సన్నివేశాలు ఏమిటి జరిగినవి ఏమిటి జరుగుతున్నవి ఏమిటి వాటిని జరగబోయే ఏమిటి ఎలా ప్రవర్తించాలి ఈ విషయాలను మనం కొంచెం ఆలోచనాత్మకంగా పరిశీలించినట్లయితే మంచి మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అశుభాలను తొలగించుకుని శుభ పరిణామాలు పొందడానికి అవకాశం ఉంటుంది అలాంటి విశేషమైన శాస్త్రాన్ని మనకు అందించారు మహర్షులు అదే జ్యోతిష్ శాస్త్రం శిక్షా వ్యాకరణం ఛందో నిరుక్తం జ్యోతిషం తథా కల్పస్చేతు షడంగాని వేదశాహు మనిషిణ వేదంలో ఆరు శాఖలున్నాయి మొదటిది శిక్ష రెండవది వ్యాకరణం మూడవది ఛందస్సు నాలుగవది నిరుక్తం ఐదవది జ్యోతిషం ఆరవది కల్పం ప్రస్తుతం జ్యోతిష్ శాస్త్ర విషయానికి వద్దాం నక్షత్రాలు ఇరవై ఉన్నాయి కదా ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించినటువంటి ఔషధ వృక్షాలు ఉన్నాయండి మనం గణపతి పూజలో ఏకవింశతి పత్రాలు సమర్పిస్తుంటాం స్వామివారికి ఏకవింశతి ఇరవై ఒకటి కానీ నక్షత్రాలు ఇక్కడ ఇరవై ఏడు ఉన్నాయి ఇరవై ఏడు నక్షత్రాలకు ఇరవై ఏడు దివ్యములైన ఔషధ వృక్షాలు ఉన్నాయి వాటి గురించి మనం తెలుసుకోవాలి ఏమిటి తెలుసుకున్న ప్రయోజనం ఏంటంటే ఆ నక్షత్రం వాళ్ళు తమకు శుభాలు కలగాలి ఆ శుభాలు తొలగిపోవాలి అంటే వాళ్ళకు సంబంధించిన వృక్షాన్ని గుర్తించాలి ఆ వృక్షాన్ని సేవించాలి ప్రదక్షిణ చేయాలి లేదా ఆ వృక్షం పేరైనా స్మరించుకుంటూ ఉండాలి కొన్ని వృక్షాలు మనకు అరుదుగా ఉంటాయి లభించే వృక్షాలను మనం సులభంగా గుర్తించవచ్చు అంతే ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రానికి ఏమిటి వృక్షం ఆయుర్వేద శాస్త్రాన్ని అనుసరించి ఆ వృక్షం ఏ విధంగా ఔషధమైంది ఆ విషయాన్ని తెలుసుకుందాం ముందుగా అశ్విని నక్షత్రం అశ్విని నక్షత్రానికి సంబంధించిన ఔషధ వృక్షం ముష్టి సంస్కృతంలో ముష్టి వృక్షం అంటారు దాన్ని తెలుగులో ముషిణి ముషిణి అంటారు ముషిణి ముష్టి వృక్షం ముషిణి వృక్షం పర్యాపదాలు సంస్కృతంలో ముష్టి తెలుగులో ముషిణి ఏమిటి వృక్షం యొక్క విశేషాలు అంటే ఈ వృక్షం యొక్క పసరు కానీ మూలికలు కానీ రోగాలను పోగొడతాయి ముషిణి ముష్టి వృక్షం చర్మ రోగాలను పో దివ్యమైన ఔషధం ఇంకా రెండవది భరణి నక్షత్రం భరణి నక్షత్రం సంబంధించినటువంటి వృక్షం ఆమలకి సంస్కృతంలో ఆమలకి వృక్షం అంటారు ఆమలకి వృక్షం తెలుగులో ఉసిరిక మనకు తెలుసు కదా ఇది త్రిదోషహారి త్రిదోషహారి శరీరంలో కఫ వాత పైచ దోషాలు ఉంటుంటాయి ఆ మూడు దోషాలను తొలగించే శక్తి ఉసిరిక ఆమలకి ఆ వృక్షానికి ఉంది పైగా దీన్ని శ్రీ మహావిష్ణువు యొక్క అంశతో ఆవిర్భవించింది అంటుంటారు తర్వాత మూడవ నక్షత్రం కృత్తిక కృత్తిక నక్షత్రానికి సంబంధించినటువంటిది సంస్కృతంలో ఉదుంబర అని పేరు ఉదుంబర వృక్షం మేడి చెట్టు అంటాం మేడి చెట్టు అత్తి చెట్టు ఒకటి మేడిపండును విభజు కొంచెం మొక్కలు చేస్తే దాంట్లో పురుగుల రూపంలో కనిపిస్తుంటాయి ఒక్కోసారి పురుగులు ఉంటాయి కానీ లోపల ఉండే ఆ పుప్పొడి రేణువులవి అలా అనిపిస్తుంటాయి కానీ దాని పురుగులు కావు ఒక్కోసారి పురుగులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది మేడిపండు చూడ మేలిమ ఉండును పొట్టవైపు చూడ పురుగులుండు అని చెప్తుంటాడు వేమన అది ఉదుంబర వృక్షం అంటారు ఈ ఉదుంబర వృక్షం మూత్రవ్యాధులను తొలగిస్తుంది శరీరంలో మనకు మూత్రకోశ వ్యాధులు వస్తుంటాయి వాటిని తొలగించే శక్తి ఈ వృక్షానికి ఉంది ఏమిటిది ఉదుంబర వృక్షం దీన్నే గురుస్థానం అంటుంటారు దత్తాత్రేయ స్వామి వారు ఔదుంబర వృక్ష ఛాయలో తపస్సు చేశారు అంటుంటారు శ్రీపాద వల్లభులు కూడా ఈ వృక్ష ఛాయలో ఉండి ఉపదేశాలు చేసేవారు అంటుంటారు గురుస్థానం అంటారు ఉదుంబర వృక్షం తెలుగులో మేడిచెట్టు ఇది మూత్రవ్యాధులకు పరిహారం ఇంకా నాలుగవది రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రానికి సంబంధించినటువంటిది వృక్షం నేరేడు చెట్టు తెలుగులో నేరేడు ఉంటాం సంవత్సరంలో జంబూ వృక్షం అంటారు మనది జంబూ ద్వీపం జంబూ ద్వీపంలో భరతవర్షంలో భరతఖండంలో భారతదేశంలో ఉన్నాం జంబూ నేరేడు ఈ జంబూ వృక్షం చాలా విశేషమైనటువంటి మధుమేహ వ్యాధిగ్రస్తులు అంటే షుగర్ డిసీజ్తో బాధపడే వాళ్ళకు అద్భుతమైన ఔషధం జంబు వృక్షం నేరేడు చెట్టు నేరేడు గింజల్ని పొడి చేసి వాటిని ఔషధప్రాయంగా తీసుకుంటే మధుమేహ వ్యాధి రాకుండా ఉంటుంది రాని వాళ్లకు వచ్చిన వాళ్ళకు అదుపులో ఉంటుంది ఇది వైద్యశాస్త్ర రహస్యం ఇంకా ఐదవ నక్షత్రం మృగశిర మృగశిర నక్షత్ర నక్షత్రానికి సంబంధించినటువంటి ఔషధ వృక్షం చండ్ర తెలుగులో చండ్ర చండ్ర చెట్టు అంటాం సంస్కృతంలో ఖదిర వృక్షం ఖదిర ఒతుక ఖదిర వృక్షం అంటారు ఈ ఖదిర వృక్షం ప్రత్యేకంగా శ్లేష్మ వ్యాధిని కఫ వ్యాధిని పోగొడుతుంది కఫ శ్లేష్మ దోషాలను అంటే శ్లేష్మ కఫం ఒకటే కఫ వ్యాధిని కఫ దోషాలను పోగొట్టే శక్తి ఖదిర వృక్షానికి ఉన్నది ఇంకా ఆరవది ఆర్ద్రా నక్షత్రం ఆర్ద్రా నక్షత్ర నక్షత్రానికి సంబంధించినటువంటి విశేషమైన వృక్షం వనచంద్ర వనచంద్ర వనఖదిర అంటారు వడ వనఖదిర అడవి చండ్ర అంటుంటారు ఇది ప్రత్యేకంగా వాతదోషాలను వాత వాతదోషాలను పోగొట్టే శక్తి వనఖదిర వృక్షానికి ఉన్నది ఆర్ద్ర నక్షత్రం వారు ఈ వృక్షాన్ని స్మరిస్తూ ఉండాలి వృక్షం గనక కనిపించినట్లయితే తప్పకుండా నమస్కారం చేయాలి ప్రదర్శన చేయాలి తర్వాత ఏడవ నక్షత్రం పునర్వసు నక్షత్రం ఈ పునర్వసు నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షం వంశవృక్షం వంశీ అంటారు వెదురు వంశరోచన అంటుంటారు వంశరోచన తెలుగులో వెదురు చెట్టు వెదురు మమ్మల్ని గడకరలు అంటాయి కదా అవి వెదురు ఆ వెదురు ఈ విశేషమైనటువంటి వృక్షం పైత్య వ్యాధిని తొలగిస్తుంది పైత్య వ్యాధి వల్ల వచ్చేటువంటి అజీర్ణ వ్యాధులు వీటిని పోగొట్టే శక్తి ఈ వంశ రోచన వృక్షానికి ఉన్నది ఇంకా ఎనిమిదవ నక్షత్రం పుష్యమి నక్షత్రం ఈ నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షం వృక్షం రావి చెట్టు మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో రూపిణే అగ్రత రూపాయ అశ్వత్థాయ నమో మహా అని చెప్తుంటారు అశ్వత్థ ఛాయలో కూర్చుని ధ్యానం చేస్తే ఏకాగ్రత తొందరగా లభిస్తుంది ఇది గొప్ప ఔషధ వృక్షం అశ్వద్ధం తెలుగులో రావి అంటాం ఇది నోటి పూతకు పని పనిస్తుంది అశుద్ధ రసం అలాగే అసాధ్యమైన జ్వర వ్యాధులు ఉంటాయి ఎనాళ్ళకైనా తగ్గని జ్వర వ్యాధులు వాటికి కూడా ఈ అశుద్ధ వృక్షం అశ్వద్ధ మురికులు బాగా ఉపయోగిస్తాయి ఇంకా తొమ్మిదవ నక్షత్రం ఆశ్లేష ఈ ఆశ్లేష నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షం నాగకేసరము నాగకేసరము ఇది ఆయుర్వేద ఔషధం నాగకేశరం అద్భుతం నుండి నాగకేశ్వరం దీన్ని సంస్కృతంలో చాంపేయ వృక్షం అంటారు చాంపేయ వృక్షం ఈ చాంపేయ వృక్షానికి కఫ వాత పైత్య దోషాలు తొలగించే శక్తి ఉంది కఫ దోషం వాత దోషం పైత్య దోషం మూయిటిని తొలగించే శక్తి చాంపేయ వృక్షానికి ఉన్నది ఇంకా పదవ నక్షత్రం నక్షత్రం మహానక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షం వటవృక్షం వటవృక్షం మర్రి చెట్టు ఓడలు వస్తుంటాయి కదా వటవృక్షం అద్భుతమైన వృక్షం ఈ వటవృక్షం శ్రీ మహావిష్ణువుకి అంశతో ఆవిర్భవించింది అంటారు ఈ వటవృక్షానికి విశేషం ఏంటంటే దీనికి సంస్కృతంలో న్యగ్రోధ వృక్షం అని కూడా పేరు న్యగ్రోధ వటవృక్షం న్యగ్రోధ వృక్షం తెలుగులో మర్రిచెట్టు ఇది అజీర్ణ వ్యాధులను పోగొట్టే గొప్ప ఔషధం మురికి ఇంకా ఏకాదశి నక్షత్రం పూర్వఫల్గుణి పూర్వ ఫల్గుణి ఫల్గుని నక్షత్రం బొబ్బా అంటారు తెలుగులో ఈ పూర్వ ఫల్గుణి నక్షత్రానికి సంబంధించినటువంటిది విశేషమైన ఔషధ వృక్షం పలాస వృక్షం పలాస వృక్షం బ్రాహ్మణ వటువులు పలాసదండాన్ని పట్టుకుంటారు గుడిచేత్తు తెలుగులో మోదుగా అంటారు మోదుగా ఆకులతో విస్తరుడు తయారు చేస్తారు ఈ పలాశ వృక్షం ఆత్మజ్ఞానాన్ని కలిగించే విశేషమైన ఆధ్యాత్మిక వృక్షం ఇది దివ్య వృక్షం తెలుగులో మోదుగాంటాం సంస్కృతంలో పలాస వృక్షం ఇది దివ్య ఔషధం పలాశ మూలిక వ్యాధులకు అద్భుతమైన ఔషధం పలాశ వృక్షం ఇంకా ద్వాదశ నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉత్తర ఫల్గుణి ఈ ఉత్తర ఫల్గుణి సంబంధించిన ఈ నక్షత్రానికి సంబంధించిన వృక్షం జువి జువి చెట్టు జువి చెట్టు సంస్కృతంలో పర్కటి వృక్షం అంటారు పర్కటి వృక్షం పర్కటి వృక్షం ఈ పర్కటి వృక్షం రాస దివ్య ఔషధం అండి క్యాన్సర్ అంటాం తెలుగులో అంటే శరీరంలో రక్తం గడ్డ మలినమైన రక్తం గడ్డగట్టి అది ఒక కురుపులాగే ఉండిపోతుంది లోపల సూచనలో ఒక్కోసారి బయట కనిపిస్తుంటే ఒక్కోసారి కనిపించు దీన్ని రాచపుండు అంటారు అది విషతుల్యం ఒకసారి పగిలిపోతుంది శరీరం అంతా కూడా అయిపోతుంది అచ దీన్ని ఆంగ్ల భాషలో క్యాన్సర్ అంటారు రాచపుండు ఈ ఆ వ్యాధి రాకుండా అరికట్టగలిగేది వచ్చిన తర్వాత వ్యాప్తి కాల కాకుండా దాన్ని నివారించగలిగేది అద్భుతమైన వృక్షం పర్కటి వృక్షం జువి చెట్టు రాసుపుండు అంటారు దానికి అద్భుతమైన ఔషధం ఇంకా పదమూడవ నక్షత్రం హస్తానక్షత్రం హస్తానక్షత్ర నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షం సన్నజాజి సన్నజాజి సంస్కృతంలో జాతి వృక్షం అంటారు జాతీయ వృక్షం ఈ జాతి వృక్షం మూలికలు త్రిదోషహారి కఫవాత పైత దోషాలను తొలగించే శక్తి జాతీయ వృక్షం మూలికలకు ఉన్నాయి ఉన్నది అనంతరం చతుర్దశ నక్షత్రం నక్షత్రం ఈ నక్షత్రానికి సంబంధించిన వృక్షం మహావృక్షం గొప్ప ఔషధ వృక్షం అందరికీ తెలిసిందే బిల్వ వృక్షము బిల్వ వృక్షము తెలుగులో మారేడు చెట్టు అంటాం రుద్రాభిషేకం చేసినప్పుడు మారేడు దళాలనే త్రిదళం త్రిగుణాకారం ఆ బిల్వ బిల్వపత్రం సమర్పయే అని ఏక బిల్వం సమర్పయామి అని సమర్పిస్తుంటారు కార్తీక మాసంలో లక్ష బిల్వార్చన చేస్తుంటారు ఈ బెల్వృక్షానికి సంస్కృతంలో సంస్కృతంలో బెల్వృక్షం అంటే ఉంటారు వృక్షం అని కూడా ఉంటారు శ్రీఫలం మహాలక్ష్మీదేవికి అంశతో ఏర్పడింది అంటారు ఈ వృక్షాన్ని అలాంటి విశేషమైన వృక్షం బెల్వృక్షం అద్భుతమైన ఔషధం అండి ఎంత గొప్ప ఔషధం అంటేది జఠర దీప్తికి పనిచేస్తుందండి జఠర దీప్తి మన శరీరంలో జఠరాగ్ని రూపంలో మణిపూర చక్రస్థానం మణిపూర చక్రస్థానం నాభిస్థానం నాభిస్థానంలో మణిపూర చక్రస్థానం దగ్గర జఠరాగ్ని రూపంలో భగవంతుడు ఉంటురట అహం వైశ్వానుభూత్వ దేహినాం ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన ప్రాణాపాన సమాయుక్త పచాంజన్నం చతుర్విధం అని భగవద్గీత పురుషోత్తం ప్రాప్తి యోగంలో పద్నాలుగో శ్లోకం చెప్తోంది ఆ భగవంతుడు మనలో జఠరాగ్ని రూపంలో ఉంటాడు మనం తీసుకునే ఆహారాన్ని జీర్ణింపజేస్తాడు శరీరానికి సా ఉష్ణోగ్రత సమంగా ఉంచుతుంటాడు ఆ స్వామి అదే విశేషమైనటువంటి జఠరాగ్ని ఈ జఠరాగ్ని ప్రదీప్తం చేసి జఠరాగ్నికి శక్తినిచ్చేది అద్భుతమైన శ్రీఫలం శ్రీఫలం బిల్వ మూలిక అలాగే బెల్వదళం బిల్వదళాలను నీడ పట్టున ఆరబెట్టి దాన్ని చూర్ణం చేసి ఆ పొడిని తేనెలో ఔషధోప్రాయంగా తీసుకుంటే జఠరాగ్ని దిప్తం అవుతుంది అజీర్ణ వ్యాధులు తొలగిపోతాయి మనకు ఏ రోగం వచ్చినా కూడా మూల కారణం అజీర్ణం మలబద్ధం దానివల్ల ఏమవుతుందంటే అన్ని రకాల వ్యాధులు వస్తాయి మూల కారణం అనేది దాన్నే పరిహరించేస్తే శరీరం అవుతుంది అలాంటి మలబద్ధాన్ని హరించగలిగేది జీర్ణశక్తిని పెంచగలిగేది అద్భుతమైన శ్రీఫలం లేదా బెల్వదళ చూర్ణం అది మనం గ్రహించాలి ఇంకా పదిహేనవది పదిహేనవ నక్షత్రం స్వాతి నక్షత్రం చిత్రా నక్షత్రానికి మారేడు చెప్పుకున్నాం కదా స్వాతి నక్షత్రానికి మద్ది మద్ది చెట్టు కలప ఉపయోగిస్తుంటారు మద్ది ఏగిస ఈ మద్ది చెట్టు విశేషమైనటువంటి ఔషధ వృక్షం సంస్కృతంలో దీన్ని అర్జున వృక్షం ఉంటారు అర్జున వృక్షం ఈ అర్జున ఫలాలతోనూ అర్జున మూలికలతోనూ ఒక లేహ్యం తయారు చేస్తారు అర్జునాది లేహ్యం అంటారు అది గుండె వ్యాధులు రాకుండా కాపాడుతుంది గుండెకు సంబంధించిన నరాలను శక్తిమంతం చేస్తుంది ఈ వృక్షం హృద్రోగానికి అద్భుతమైన ఔషధం గుండె జబ్బులు రాకుండా నివారించేది ఒకవేళ వచ్చిన ఆ జబ్బులు మళ్ళీ రాకుండా గుండెను పరిరక్షించగలిగే శక్తి ఈ అర్జున వృక్షానికి ఉంది మద్ది చెట్టు పదహారవది విశాఖ నక్షత్రం విశాఖ నక్షత్రానికి సంబంధించిన వృక్షం ఏంటంటే వెలగ సంస్కృతంలో కపిత్థ అంటారు కపిత్థ కపిత్థ వృక్షం తెలుగులో వెలగ చెట్టు ఔషధ వృక్షం ఇది ఈ కపిత్వ వృక్షం అజీర్ణ వ్యాధికి గొప్ప ఔషధం అజీర్ణ వ్యాధికి ఇంతకుముందు చెప్పాం కదా శ్రీఫలం మారేడు ఎటువంటి శక్తిని ఇస్తుందో ఈ కపిత్వృక్షం కూడా అజీర్ణ వ్యాధిని పోగొట్టి జీర్ణశక్తిని పెంపొందించే అవకాశం శక్తి ఉంది కపిత్వ వృక్షానికి వెలగ చెట్టు విశాఖ నక్షత్రం వారికి వెలగ తర్వాత అనురాధ పదిహేడవ నక్షత్రం అనురాధ ఈ అనురాధ నక్షత్ర నక్షత్రానికి సంబంధించిన వృక్షం పొగడ చెట్టు పొగడ చెట్టు సంస్కృతంలో ఒకడ ఒకడ ఒకల వృక్షం ఉంటారు వకుల పుష్పాలు మంచి సురభిలంగా ఉంటాయి ఒకల వృక్షం ఈ ఒకల వృక్షం చాలా విశేషమైనటువంటి శక్తి కలిగింది మూత్ర వ్యాధులకు దివ్య ఔషధం మూత్రకోశ వ్యాధులు మూత్రపిండ వ్యాధులు వాటికి సంబంధించినటువంటి వ్యాధులు అన్నిటికీ కూడా దివ్య దివ్యమైన ఔషధం ఈ వకుళ వృక్షం ఇంకా పద్దెనిమిదవ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఈ జ్యేష్ఠ నక్షత్రానికి నీరుద్ధి అనే చెట్టు ఔషధ ద్రవ్య ఔషధ వృక్షం నీరుద్ధి సంస్కృతంలో నీరుడి వృక్షం ఉంటారు నీరుడి వృక్షం నీరుడి వృక్షం కుష్ఠవైరి కుష్టవైరి వృక్షం అంటూ ఉంటారు కుష్ఠవైరి అంటే వ్యాధిని ఇంకా తదితర చర్మ వ్యాధులను పోగొట్టే శక్తి ఈ వృక్షానికి నీరుడి నీరుడి వృక్షం అంటారు తెలుగులో నీరుద్ది అంటారు నీరుడి వృక్షానికి ఉన్నటువంటిది శక్తి అది ఇంకా పంతొమ్మిదవ నక్షత్రం మూలా నక్షత్రం మూలా నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షం ఏంటండి వేగిస ఏగిస అని కూడా ఉంటారు కలప జాతికి సంబంధించిన వృక్షం ఏగిస లేదా వేగిస అంటుంటారు ఇది ఈ ప్రత్యేకంగా ఏగిస చెట్టు చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంటుంది ఏగిస మూలా నక్షత్రానికి ఈ ఏగిస అనేది తెలుగులో బీజక బీజక వృక్షం అంటారు సంవత్సరంలో బీజక వృక్షం ఉంటారు బీజక వృక్షం అంటారు తెలుగులో ఏగిస చెట్టు అంటారు బీజక వృక్షం ఇది దంత బాధకు ఉపయోగించే అద్భుతమైన ఔషధం దంత బాధ దంతాలకు సంబంధించిన బాధలు వస్తుంటాయి మనకు పుప్పిపళ్ళు అది పళ్ళు ఊడిపోవటం పళ్ళు నింపిగా ఉండటం ఇలాంటి సమస్త దంత వ్యాధులకు అద్భుతమైన దివ్య ఈ వేగిస చెట్టు ఏగిస అంటాం బీజక వృక్షం అని కూడా అంటారు బీజక వృక్షం ఇరవయోది పూర్వాషాఢ పూర్వాషాఢ నక్షత్రం సంజున వృక్షం దివ్యవృక్షం నిమ్మ చెట్టు నిమ్మ చెట్టు తెలియని వాళ్ళు ఎవరు అంటారండి నిమ్మ చెట్టు ఈ నిమ్మ చెట్టును సంస్కృతంలో జంబీర అంటారు జంబీర జంబీర వృక్షం ఈ జంబీరు జంబీర వృక్షం త్రిదోషాలని హరిస్తుంది త్రిదోషాలను కఫవాత వాత తొలగించే శక్తి జంబీర వృక్షానికి కఫవాత పైచ దోషాలను తొలగించే శక్తి ఉంది జంబీర వృక్షం ఇది కూడా ఆయుర్వేద ఔషధమే ఇలా ఒకటి ఉత్తర పనస ఉత్తర ఫల్గుని అంటారు విశేషమైన నక్షత్రం ఇది ఉత్తరా నక్షత్రం ఈ ఉత్తరా నక్షత్రానికి పనస చెట్టు చాలామంది పనస సంస్కృతమే సంస్కృత పని పనస పనస చెట్టు అద్భుతమైనటువంటి వృక్షం కంటక ఫలం ఉంటారు సంస్కృతంలో దీనివల్ల రక్తవృద్ధి దేహపుష్టి రక్తవృద్ధి దేహపుష్టి ఎక్కువగా తనకూడదు వేడి చేస్తుంది రక్తవృద్ధి దంతపుష్టి దేహపుష్టి రక్తవృద్ధి దేహపుష్టి ఈ పనస వృక్ష దివ్య ఔషధాలు తర్వాత ఇరవై రెండు అర్కవృక్ష అంటే జిల్లెడి చెట్టు ఇది ఎవరికి శ్రవణ నక్షత్రం ఇరవై రెండవ నక్షత్రం శ్రవణ నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్ష దివ్యోషం జిల్లేడు చెట్టు శ్రవణ నక్షత్రానికి సంబంధించిన వృక్షం జిల్లేడు దీన్ని సంస్కృతంలో క్షీర వృక్షం అంటారు తెలుగులో జిల్లేడు చెట్టు అంటారు ఇది ఈ జిల్లేడు వేళ్ళు అలాగే జిల్లేడు ఆకులు ఎండబెట్టి అది చూర్ణం చేస్తే అది పైకి పూతకు పనికి వస్తుంది చర్మరోగాలను పోగొడుతుంది ఎటువంటి అయినా సరే ఈ జిల్లేడు తొలగించేస్తుంది అందుకనే రథసత్వం నాయుడు రథసప్తమి నాయుడు సూర్య జయంతి నాయుడు జిల్లేడు ఆకులను సరస్సు మీద భుధాల మీద పెట్టుకుని వాటి మించి శరీరం నీళ్లు లోపలికి పోయేట్టుగా అలా స్నానం చేస్తారు అంటే వాటి దివ్యమైన ఔషధతత్వం ఉంది వాటి నుంచి ఒక వాటి అణువులు క్రమంగా శరీరంలో ప్రవేశిస్తాయి అలాంటి అద్భుతమైన శక్తి శక్తి కలిగింది జిల్లేడు సంస్కృతంలో అర్కవృక్షం ఉంటారు సూర్యభగవానుడి యొక్క పరిపూర్ణమైన అంశతో ఏర్పడింది జిల్లేడు చెట్టు తర్వాత ఇరవై మూడు ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రానికి సంబంధించినటువంటి వృక్షం జమ్మి సంస్కృతంలో ఏమంటాం శమి అంటాం శమి ధనిష్ట నక్షత్రానికి శమి వృక్షం ఈ శమి వృక్షం దంత వ్యాధులకు చర్మ వ్యాధులకు పేరు పొందింది అర్కవృక్షం జిల్లేడు చర్మరోగాలకు బాగా అలాగే ఈ శమీ వృక్షం కూడా వ్యాధులకు ఉపయోగిస్తుంది చర్మ వ్యాధులకు ఉపయోగిస్తుంది చర్మ వ్యాధులు రెండు రకాల వ్యాధులకు ఉపయోగించే అద్భుతమైన దివ్యౌషధం ప్రత్యేకంగా దేవతలు మనకు అనుగ్రహించినటువంటి విశేషమైన వృక్షం జమ్ జమ్మి చెట్టు జమ్మి చెట్టు శమీ వృక్షం శమీ శమ అయితే పాపం పాపాన్ని తొలగించే శక్తి శమీవృక్షానికి ఉంది తర్వాత ఇరవై నాలుగో నక్షత్రం శతభిష నక్షత్రం దీనికి సంబంధించిన ఔషధ వృక్షం కానుగ కానుగ కానుగకు సంస్కృతంలో కరంజన అనే పేరుంది కరంజన సంస్కృతంలో కరంజన తెలుగులో సంస్కృతంలో కరంజన వృక్షం తెలుగులో కానుగ వృక్షం కాని గాగుగా మార్చి గానుగ జుట్టు గానుగ జుట్టు ఉంటారు అది విశేషమైనది కానుగ జట్టు కానుగ వృక్షం మనకు అడవుల్లో బాగా కనిపిస్తుంటుంది అది విశేషం ఇంకా ఈ కానుగ వృక్షానికి మరో పేరు కరంజన వృక్షం సంస్కృతంలో కరంజన అంటారు కరంజన వృక్షం కరంజన వృక్షం తెలుగులో కానుగ చెట్టు ఇది వ్యాధిని పొగొట్టే తత్వం కలిగింది చర్మవ్యాధుని ఎటువంటివైనా సరే పొగొట్టే శక్తి కరంజన వృక్షానికి ఉంది తర్వాత ఇరవై ఐదు ఆమ్ర రసాల శంశవృక్షం ఆమ్ర రసాలు ఆమ్రవృక్షం రసాల వృక్షం ఆమ్ర వృక్షం రెండు మామిడి చెట్టు పేర్లే తెలుగులో మామిడి చెట్టు అంటారు సంస్కృతంలో రసాలము లేక ఆమ్ర వృక్షము ఆమ్ర వృక్షము అంటారు ఇది విశేషమైన వృక్షం దీనివల్ల ఏమిటి ఉపయోగం అంటే ఈ మామిడి అనేది దంతవ్యాసుని పోగొడుతుందండి దంతవ్యాసం పోగొడుతుంది శరీర పుష్టి శరీరానికి శక్తినిస్తుంది తర్వాత అజీర్ణ రోగాన్ని పోగొడుతుంది అజీర్ణ రోగాన్ని పోగొడుతుంది జీర్ణస్థితిని పెంచుతుంది అది విశేషమైనటువంటి వృక్షం ఆమ్ర వృక్షం మామిడి చెట్టు మనకు తీసుకుంటాం మామిడి చెట్టు విశేషాలు ఇరవై ఆరు ఉత్తరాషాఢ నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రానికి వేప దివ్యౌషధం వేప చెట్టును సంస్కృతంలో ప్రత్యేకంగా నింబ వృక్షం అంటారు వేప చెట్టును సంస్కృతంలో నింబ వృక్షం ఈ నింబ వృక్షాలు చర్మ రోగాలు తొలగిస్తుంది చర్మ రోగాలు తొలగిస్తుంది తర్వాత వేప చెక్లు ప్రతిరోజు ఔషధప్రాయంగా నాలుగు రోజుల పాటు తీసుకుంటే సకల విషహారం అది వ్యాధి నిరోధక శక్తి పెంచడం పెరుగు ప్రేరణమే కాకుండా మనకు విషక్రిములు విషజీవులు వాటి నుండి కలిగే దుష్ప్రభావం కూడా ఏముండదు అంత విశేషమైన వృక్షం వేప చెట్టు ఇంకా చివరి నక్షత్రం రేవతి రేవతి నక్షత్రానికి సంవత్సరం వృక్షాన్ని ఇప్ప చెట్టు అంటారు ఇప్ప చెట్టు సంస్కృతంలో దీనిని మధుక వృక్షం అంటారు మధుక వృక్షం ఈ మధుక వృక్షం చర్మ వ్యాధులకు అద్భుతమైన ఔషధం మధుక వృక్షం చర్మ వ్యాధులకు అద్భుతమైన ఔషధం ఇది మనం నక్షత్రాలు వాటికి సంబంధించినటువంటి వృక్షాలు గురించి తెలుసుకున్నాం ఆ నక్షత్రం వాళ్ళు అవకాశం ఉన్నంతవరకు ఆ వృక్షానికి జన్మకు ఒకసారైనా జన్మలో ఒకసారైనా ఆ వృక్షానికి ప్రోక్ష నమస్కారాలు చేస్తే దివ్యమైన శక్తి లభిస్తుంది అనారోగ్యం పోతుంది ఆరోగ్యం లభిస్తుంది ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఆ నక్షత్రం వాళ్ళు ఆ అధిదేవతకు నమస్కారం చేయాలి లేదా వాళ్ళ పేరు రోజు స్మరించుకుంటూ ఉండాలి ఆ పేరుకి ముందు ఓం చేర్చి చివరి నమః చేర్చి రోజు పదకొండు సార్లు నక్షత్ర అధిదేవతను మనం స్మరించుకుంటూ ఉండాలి అప్పుడు మనకు దైవానుగ్రహం కలుగుతుంది నక్షత్ర దోషాలు తొలగిపోతాయి అశ్విని నక్షత్రానికి అధిదేవతలు దేవతలు అశ్విని దేవతలు సూర్యభగవానుడు ఆయన భార్య సంజ్ఞాదేవి ఆ దంపతుల కుమారులే అశ్విని దేవతలు వీళ్ళు కవలలు ఒక ఆయన పేరు నాసత్య రెండవ వాడి పేరు దసరహ నాసరహ ఆ ఇద్దరు కూడా అశ్విని దేవతలు దేవ వైద్యులు దేవలోకంలో వైద్యులు వాళ్ళు వాళ్ళ యొక్క దివ్యానుగ్రహం కలిగితే మనకు ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యం భాస్కరాధిచ్చేది ఆయన కుమారులు వీళ్ళు దేవభిషక్కులు అశ్విని దేవత అశ్విని నక్షత్రం వాడు తప్పనిసరిగా ఏంటో ఏం చెప్పారంటే ఓం శ్రీ అశ్విని దేవతాభ్యాం నమ ఓం శ్రీ అశ్విని దేవతాభ్యాం నమ అని జపించుకుంటూ ఉంటాను ఇంక రెండవ నక్షత్రం భరణి ఈ భరణి నక్షత్రానికి అధి అధిపతి యమధర్మరాజు యమధర్మరాజు ఓం శ్రీ యమధర్మాయ నమ ఓం శ్రీ యమధర్మరాజాయ నమః భరణి నక్షత్ర వాళ్ళు ఓం శ్రీ యమధర్మరాజాయ నమః అని జపించుకుంటూ ఉండాలి ఏదైనా పదకొండు సార్లు ప్రతిరోజు రోజు చేస్తుండవలసిందే రోజు ఆహారం తీసుకోవట్లేదా అలాగే కూడా అంతే రోజు భగవత్ ప్రార్థన భగవత్ భగవత్స్తి మనకు అశేషమైనటువంటి విశేషమైన ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తుంది ఇంకా మూడవ నక్షత్రం కృత్తిక కృత్తిక నక్షత్రానికి అధిదేవత అగ్నిహోత్రుడు అగ్నిభట్టారకుడు అగ్నిభట్టారకుడు ఓం శ్రీ అగ్నిహోత్రాయ నమః లేదా ఓం శ్రీ అగ్నిభట్టారకాయ నమః అని జపం చేయాలి నాలుగో నక్షత్రం రోహిణి రోహిణి నక్షత్రానికి సంబంధించినటువంటి భగవ అధిపతి బ్రహ్మదేవుడు చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త ఓం శ్రీ బ్రహ్మణే నమ ఓం శ్రీ బ్రహ్మణే నమ లేదా ఓం శ్రీ చతుర్ముఖ బ్రహ్మాయ నమ అని చెప్పచ్చు బ్రహ్మపదం ఒకటే ఉపయోగిస్తే బ్రహ్మణే చెప్పాలి ముందు ఏదైనా ఒక అకారాంతం ఉంటే అప్పుడు చతుర్ముఖాయ అని చెప్పుకోవచ్చు చతుర్ముఖ బ్రహ్మాయ అనంతరం మృగస్వర నక్షత్రం ఐదోది ఈ మృగశ్వర నక్షత్రానికి అధిపతి చంద్రుడు చంద్రుడు చంద్రమా మనసోజాత ఓం శ్రీ చంద్రాయ నమ ఓం శ్రీ చంద్రాయ నమ తర్వాత ఆరో నక్షత్రం ఆర్ద్రా నక్షత్రం ఆర్ద్రా నక్షత్రానికి అధిపతి రుద్రుడు అంతేత ప్రతి మాసంలోనూ ఆర్ద్రా నక్షత్రం రోజు అభిషేకం చేస్తారు రుద్రాభిషేకం సంప్రదాయం అంది దానివల్ల అష్టమ శనిశ్చర అర్ధాష్టమ శనిశ్చర దోషాలు నాటి శనిశ్చర దోషం ఇలాంటివి తొలగతాయి ఆర్ద్ర నక్షత్రం అద్భుతమైన రుద్రుడికి సంబంధించినటువంటిది ఏడవ నక్షత్రం పునర్వసు పునర్వసు నక్షత్రానికి అదితి దేవి అదితి దేవి కశ్యప ప్రజాపతి యొక్క ధర్మపత్ని ఓం శ్రీ అదితి దేవ్యై నమ ఓం శ్రీ అదితి దేవ్యై నమంతకుముందు చెప్పుకుంటారు రుద్రుడికి ఓం శ్రీ రుద్రాయ నమః ఓం ఆ నామానికి ముందు ఓం పెట్టాలి చివరి నమ పెట్టాలి అది మాత్రం అవుతుంది తర్వాత పుష్యమి నక్షత్రం పుష్యమి నక్షత్రానికి అధిపతి బృహస్పతి దేవగురువు బృహస్పతి దేవగురువు ఓం శ్రీ బృహస్పత ఏ నమ ఓం శ్రీ బృహస్పత ఏ నమ బృహస్పత ఏ నమ తర్వాత ఆశ్లేష నక్షత్రం ఆశ్లేష నక్షత్రానికి శేషుడు అధిపతి శేషుడు శేషుడు అధిపతి ఓం శ్రీ ఆదిశేషాయ నమః ఓం శ్రీ ఆదిశేషాయ నమ తర్వాత పదో నక్షత్రం మఘ నక్షత్రానికి పితృదేవతలు అధిపతులు పితృదేవతలు అధిపతులు ఓం శ్రీ పితృదేవే భ్యో నమ ఓం శ్రీ పితృదేవే నమః తర్వాత పదకొండవ నక్షత్రం పూర్వఫల్గుణి పుబ్బా నక్షత్రం అంటాం దీనికి భవుడు భవ అంటే శివ ఓం భవాయ నమ అది మంత్రం తర్వాత పన్నెండవ నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఉత్తర ఫల్గుణి అధిపతి అర్యముడు అర్యమసే నమ ఓం నమః అది ఉత్తరా నక్షత్రానికి మాత్రం ఇంకా పదమూడవ నక్షత్రం హస్త నక్షత్రానికి అధిపతి శనైశ్చర శనైశ్వర కానీ హస్త నక్షత్రం వాళ్ళకి చాలా ఉపయోగిస్తాడు ఉపకారం చేస్తాడు అది విశేషం ఓం శ్రీ శనైశ్చరాయ నమః ఓం శ్రీ శనైశ్చరాయ నమః అది మాత్రం ఇంకా చిత్రానక్షత్రం దీనికి అధిపతి త్వష్ట త్వష్ట ప్రజాపతి ఓం శ్రీ త్వష్ట్రే త్వష్ట్రేయ ఓం శ్రీ త్వష్ట్రే నమ తర్వాత పదిహేను నక్షత్రం స్వాతి స్వాతి నక్షత్రానికి పవనుడు అధిదేవత పవనుడు ఓం శ్రీ పవనాయ నమ పదహారు విశాఖ విశాఖ నక్షత్రానికి ఇంద్రాగ్నుడు ఓం శ్రీ ఇంద్రాయ నమ ఓం శ్రీ అగ్నిహోత్రాయ నమః పదిహేడు నక్షత్రం అనురాధ ద్వాదశ ఆదిత్యంలో ఒకడు మిత్రుడు ఆయన దీనికి అధిపతి ఓం శ్రీ మిత్రాయ నమ పంతొమ్మిది మూలా నక్షత్రం దీనికి మూలా నక్షత్రానికి నిర్వృతి నిరుతి దిగ్భాగ దిగ్భాగానికి అధిపతి ఓం శ్రీ నిర్వృతయ నమ తర్వాత ఇరవై నక్షత్రం పూర్వాషాఢ పూర్వాషాఢ నక్షత్రానికి గంగాదేవి ఓం శ్రీ గంగాదేవి అయ్యే నమ ఓం శ్రీ గంగాదేవి నమః నమ నక్షత్రం తర్వాత తర్వాత ఇరవై రెండో నక్షత్రం అభిజిత్ అభిజిత్ నక్షత్రానికి బ్రహ్మ బ్రహ్మణే నమ తర్వాత శ్రవణం శ్రవణ నక్షత్రానికి శ్రీ మహావిష్ణువు అధిపతి శ్రవణ నక్షత్రానికి అధిపతి శ్రీ మహావిష్ణువు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని జపించడం వల్ల అద్భుతమైన శక్తి లభిస్తుంది శ్రవణ నక్షత్రం వారికి తర్వాత ఇరవై నాలుగు ధనిష్ట ధనిష్ట నక్షత్రానికి ఐదు దేవతలు ఎవరండి అష్టవశువులు అనమాట వాళ్ళు ఎనిమిది మంది కూడా ధనిష్ట నక్షత్రానికి నక్షత్రానికి ఐదు దేవతలు తర్వాత ఇరవై ఐదో నక్షత్రం శతభిష శతభిషా నక్షత్రానికి అధిపతి వరుణదేవుడు పశ్చిమ దిగ్భానికి అధిపతి వరుణదేవుడు దానికి అధిపతి ఇరవై ఆరో నక్షత్రం పురాభద్ర పురాభద్రకు అజైక పాదహ ఏకాదశి రుద్రుల్లో ఒకడు అజైక అజైక పాత ఆయన అధిపతి తర్వాత ఇరవై ఏడు నక్షత్రం ఉత్తరాభాద్ర ఉత్తరాభాద్రకు అహిర్బుద్ధ్యహ ఈయన కూడా ఏకాదశి రుద్ధులో ఒకడు ఓం శ్రీ అహిర్బుద్ధ్యాయ నమః నమ పైన విష్ణువుకి ఏం చెప్పాలి అభిజిత్తుకు నమః శ్రవణానికి ఓం శ్రీ విష్ణవే నమ లేదా ఓం నమో భగవతి వాసుదేవాయ ओम नमो नारायणा धनिष्ठ नक्षत्रा की वसु वसुरूपेभ्यो नम वसुदेवेभ्यो नम तरत तो वरुण शतभिषा की ओम वरुणा नम ओम वरुणा नम ओम श्री अजयकदा नम ओम श्री अजयकदाय नम तरह उत्तरभार भादरा नक्षत्रा की अहिर्बुद्यहा अहिर्बुद्हा अहिर्बुद्य आजकड़ा ఏకాశ్రద్ధుల్లో ఒకడు మహానుభావుడు అహిర్భూత్ ఉత్తర భారదు నక్షత్రానికి అధిపతి తర్వాత రేవతి నక్షత్రానికి పూష అంటే పూష్ణే నమ రేవతి నక్షత్రానికి అధిపతి పూష అందుకని పూష్ణే నమ అంటారు దే ద్వాదశ ద్వాదశాదిత్యుల్లో ఈయన ఇది నక్షత్రాలకు అధిపతులు ఇంకా వరుసగా ఈ నక్షత్రాలకు అధిపతులు అంటే గ్రహాధిపతులు ఏ నక్షత్రానికి ఎవరు అధిపతి ఎవరు గ్రహము అశ్విని దేవ నక్షత్రానికి కేతువు భరణి నక్షత్రానికి శుక్రుడు కృతికా నక్షత్రానికి సూర్యుడు రోహిణి నక్షత్రానికి చంద్రుడు మృషురా నక్షత్రానికి అంగారకుడు ఆర్ద్రా నక్షత్రానికి రాహువు పునరుసు నక్షత్రానికి బృహస్పతి దేవగురువు పుష్యమి నక్షత్రానికి శనైశ్వరుడు ఆశ్లేష నక్షత్రానికి బుధుడు నక్షత్రానికి కేతువు పూర్వఫరుగుడి అంటే పొబ్బా నక్షత్రానికి శుక్రుడు ఉత్తరా నక్షత్రానికి అధిపతి సూర్యుడు నక్షత్రానికి చంద్రుడు చిత్ర నక్షత్రానికి అంగారకుడు స్వాతి నక్షత్రానికి రాహువు విశాఖ నక్షత్రానికి బృహస్పతి దేవగురువు అనురాధ నక్షత్రానికి శనైశ్వరుడు జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు మూలా నక్షత్రానికి కేతువు పూర్వాషాఢ నక్షత్రానికి శుక్రుడు ఉత్తరాషాఢ నక్షత్రానికి సూర్యుడు శ్రవణ నక్షత్రానికి చంద్రుడు ధనిష్ట నక్షత్రానికి అంగారకుడు సతభిష నక్షత్రానికి రాహువు పూర్వభద్ర నక్షత్రానికి బృహస్పతి ఉత్తరాభద్ర నక్షత్రానికి శనైరుడు రేవతి నక్షత్రానికి బుధుడు ఇది నక్షత్రాలకు సంబంధించినటువంటి గ్రహాలు ఇంకా ఈ గ్రహాలకు రత్నాలు ఉంటాయి కదా సూర్యభగవానుడికి రత్నం ఏంటండి మాణిక్యం కెంపు అంటారు అది ధరిస్తే ఓజస్సు తేజస్సు లభిస్తాయి చంద్రుడు చంద్రుడికి సంబంధించినటువంటి రత్నం ముత్యము సంస్కృతులు ముక్త అంటారు ఇది మనస్సును ప్రశాంతంగా వచ్చుతుంది చంద్రమా మనసోజాతః సూర్యుడు జ్ఞానేంద్రియకారకుడు చక్షు సూర్యో అజాయత జ్ఞానేంద్రియాలకు అధిపతి సూర్యుడు చంద్రుడు మనసు అధిపతి తర్వాత అంగారకుడు రక్త ప్రసరణ వ్యవస్థకు అధిపతి ఆయనకు సంబంధించిన రత్నం పగడం సంస్కృతిలో ప్రవాడం అంటారు తర్వాత బుధుడు మరకతం పచ్చ అంటారు తెలుగులో ఈ బుధుడు గుండెకు సంబంధించిన నాడీ కేంద్రాలకు అధిపతి తర్వాత గురువు బృహస్పతి దేవగురువు ఈయనకు సంబంధించిన రత్నం పుష్యరాగం బుధుడు ఈ బృహస్పతి మేధస్సుకు అధిపతి జ్ఞాపశక్తికి ఏకాగ్రతకు అధిపతి అయిన దాన్ని కలగజేస్తాడు తర్వాత నాడీ మండలానికి కూడా అధిపతి అయిన తర్వాత శుక్రుడు శుక్రుడికి సంబంధించినటువంటి రత్నం వజ్రం విశేషమైనటువంటి వజ్రం శుక్రుడు నైపుణ్యానికి కళలకు కారకుడు శనైరుడు ఆయన ఆయనకు రత్నం నేరం ఈయన ఆయుష్కారకుడు తర్వాత రాహువు గోమేధికం రాహు కేతు ఛాయాగ్రహాలు రాహుకు గో గోమేధికం ఈ గోమేధికం మనకు అద్భుతమైనటువంటి జ్ఞానానికి కారణమవుతుంది గోమేధికం అంటే జడత్వం నిర్లిప్తత నిర్లక్ష్యం పోగొట్టి ఉత్సాహాన్ని కలిగించే శక్తి గోమేదిగానికి ఉంది రాహువు నిర్లిప్త నిర్లిప్తను పోగొట్టే శక్తి కలిగిన వాడు ఇంకా కేతువు ఆయనకు సంబంధించిన రత్నం వైడూర్యం కేతువు వైరాగ్యకారకుడు వైరాగ్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఇంకా వీడికి సంబంధించిన ధాన్యాలండి సూర్యుడికి సూర్యుడికి సంబంధించిన ధాన్యం గోధుమలు చంద్రుడికి సంబంధించిన ధాన్యం బియ్యం అంగారంగుడికి సంబంధించిన ధాన్యం కందులు బుధుడు సంబంధించిన ధాన్యం పెసలు గురుడు సంబంధించినటువంటి ధాన్యం శనగలు శుక్రుడికి సంబంధించిన ధాన్యం బొబ్బర్లు రాజమాష అంటారు సంస్కృతంలో శనశ్వరు సంబంధించినటువంటి ధాన్యం నువ్వులు రాహుకు సంబంధించినటువంటి మాష అంటే మినుములు కేతుకు సంబంధించినటువంటి ధాన్యం ఒలవలు సంస్కృతంలో కుడుత్హ అంటారు ఇంకా సూర్యభగవానుడికి మహాదశ ఆరు సంవత్సరాలు చంద్ర మహాదశ పది సంవత్సరాలు అంగారకుడు ఏడు సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు బృహస్పతి పదహారు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు శనైశ్వరుడు పంతొమ్మిది సంవత్సరాలు రాహువు పద్దెనిమిది సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు ఇది మన నక్షత్రాలు వాటి సంవత్సరం గ్రహాలు విశేషమైన ఫలితాలను తెలుసుకుందాం దైవానుగ్రహం ఉంటే గ్రహానుగ్రహం లభిస్తుంది ఆదిత్యయేచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్రశ అనిఫ్యష్ట రాహవే కేతవే మహా ఈ శ్లోకం రోజు తొమ్మిది సార్లు చదువుకుంటూ ఉంటే నవగ్రహానుగ్రహం లభిస్తుంది ఆయా రత్నాలు ధరిస్తే ఆ గ్రహ సంబంధించిన దోషాలు పోతాయి గ్రహాలకు సంబంధించిన శక్తి లభిస్తుంది ఆ ధాన్యాలు కూడా ఆ గ్రహాల యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తాయి సర్వేభ్య భవతు గ్రహరాజస్య తథవ నవగ్రహాణ దివ్యానుగ్రహప్రాప్తిరస్తు పురోజన్మృతం పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతి ఔషధ నిర్ధానై జపహోమ సూరార్చినేహి గత జన్మలో చేసిన సుకృత దుష్కృతాల ఫలితాలే ఇప్పుడు సుఖదుఖాలుగా పొందుతున్నాం వీటిని సమానంగా స్వీకరించాలి స్వీకరించే శక్తిని ఆ గ్రహాలే మనకు అందిస్తాయి సర్వేక్ష భవతు గ్రహానుగ్రహ ప్రాప్తురస్తు స్వస్తి